మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పంట పొలాల్లో పిచికారీ చేసేదాన్ని మా చేత తినిపిస్తారా అని తిలోతమ అరుస్తూ ఉంటుంది పంచగవం అంటే నీకు తెలుసు కదా సుమన అని నైని అంటుంది అమ్మ మేమందరం కూడా స్వీకరించాం కదా అని విశాల్ అంటాడు మీరందరూ స్వీకరిస్తే మేం తినాలని లేదుగా చీచీ అంటూ తిలోతమ అక్కడి నుంచి వెళ్తోంది నా నోరంతా పాడైపోయిందని తిలోతమ్మ వెళ్తుంటే ఈవిడ నోరు ఎప్పుడు బాగుంది కనుక అని హాసిని అంటోంది ఏయ్ నీ పని చెప్తాను చూడే అని వల్లభ అంటే ఆ చెప్దు రండి అంటూ హాసిని అంటోంది ఏం సుమన ఇంకా అస్త తింటావా అని విక్రాంత్ అంటే యాక్ తు ఎవరు తింటారని సుమన అక్కడి నుంచి వెళ్తుంది ఆరోగ్యానికి మంచిదని పెడితే వీళ్ళు ఇలా మాట్లాడారేంటని నయని అంటుంది నైని వీళ్ళ సంగతి తెలిసిందే కదా లైట్ తీసుకో అని విశాల్ అంటాడు విక్రాంత్ గదిలోకి రాగానే అదేంటి రాళ్ళు అరగదీసి గిలకరిచ్చే సౌండ్ వస్తోందని చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే సుమ్న బ్రెష్ చేస్తూ ఉంటుంది సుమ్న ఏం చేస్తున్నావు పండ్లు అరగదీస్తున్నావా అని విక్రాంత్ అంటాడు ఆవు పేడని చెప్పి తినిపిస్తే నోరంతా కంపు కొట్టట్లేదా అందుకే బ్రష్ చేస్తున్నాను అని అంటే ఆవుపేడ అని తింటే ఇలాగే ఉంటుంది అలా కాకుండా ప్రసాదం అని తింటే అమృతంలో ఒళ్ళంతా పోతుందని విక్రాంత్ అంటాడు మీరు ఇలాగే మాటలు చెప్తారులేండి హాసనక్క చేసే పిచ్చి పనులకి మా అక్క వంత పాడుతుంటే ఇలాగే ఉంటుంది అని మళ్ళీ బ్రష్ చేస్తూ ఉంటుంది ఆవు పేడ తిన్నానని ఇలా బ్రష్ చేస్తున్నావు అదే బుర్ర కూడా సరిగ్గా పని చేయదు కదా మరి ధాన్యం చేస్తావు అని అంటే తీసే అవకాశం ఉంటే అని సుమన చెప్తుంటే నోట్లో పెట్టుకొని మాట్లాడకు అని విక్రాంత్ అంటాడు అప్పుడే సుమన బ్రష్ చేసుకొని పూర్తిగా బయటికి వచ్చి నోట్లో పెట్టుకొని మాట్లాడితే అది నా చీరపై పడిపోయి నాకే కదా ఇబ్బందిగా ఉండేది మీకేమైందంటూ సుమన అంటోంది నేను పండ్లు తోముకున్నా కూడా మీకు కుళ్ళుగా ఉందే అని సుమన అంటుంది శుభ్రత అనేది గుండెల్లో ఉండాలి అని విక్రాంత్ అంటాడు నేను అసహ్యంగా ఉంటే కంపు కొడుతోందని ఇంట్లో నుంచి గెంటైనా గెంటేస్తారని సుమన అంటుంది నీకొక విషయం చెప్పన తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఈ శరీరం చివరికి కలిసిపోవాల్సిందే మట్టిలోనే ఎన్ని సోకులు చేసుకున్నా కూడా వేస్టే చివరికి మన పిండం తినేది కాకులు మాత్రమే అని విక్రాంత్ అంటాడు జీవితం అంటేనే విరక్తి కలిగేలా మాట్లాడకండి అని సుమ్న అంటోంది చచ్చిపోయిన తర్వాత మూరేడు మల్లెపూలు నీ ఫోటోకి వేస్తారు అని అంటే బ్రతుకున్నప్పుడు మూరేడు మల్లెపూలు తీసుకురాలేదు కానీ పుష్పాలు తెచ్చి నా ఫోటోకి పెడతారా అని సుమ్న అంటోంది నీకు ఎంత చెప్పినా వేస్టే నీకు ఈ జన్మకి బుద్ధి రాదు అంటూ విక్రాంత్ అక్కడి నుంచి వెళ్తాడు అటువంటప్పుడు నాకెందుకు చెప్పడం అని సుమణ అనుకుంటూ ఉంటుంది విక్రాంత్ విశాల్కి ఫైల్స్ చూపిస్తూ ఉంటాడు రే ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా న్యూ ఇయర్ బోనస్ ఇచ్చేయాలి అని అంటే ఆడిటర్ గారికి కూడా ఒకసారి చెప్పేయండి విక్రాంత్ బాబు అని నైని అంటోంది అయినా కూడా మీరిద్దరూ ఎంతైనా రామలక్ష్మణ్లే అని పావన్మూర్తి అంటాడు నిన్న విశాల్ విక్రాంతిని కొట్టడంతో కనీసం నాలుగు రోజులైనా మాట్లాడ్డనుకున్నాను కానీ ఏమీ జరగనట్లు ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని పావన్మూర్తి అంటే మా ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నారనుకుంటున్నారు బాబాయ్ గారు ఆయనకి చీము నెత్తర అసలు లేవు సిగ్గు శరం లేవు అని సుమన అంటోంది సుమన ఏంటా మాటలని నయని అంటోంది మా ఆయనే ఏమీ నోరెత్తి మాట్లాడడం లేదు మధ్యలో నీకెందుకు అక్క అని సుమన అంటోంది నిజంగానే నాకు సిగ్గు లేదు అందుకనే కదా పెళ్ళం ఎన్ని మాటలు వెదవ పనులు వేస్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నానని విక్రాంత్ అంటాడు నేనేం చేశాను నిరూపించండి చూద్దాం అని సుమన అంటోంది ఏంటి అగ్ని ప్రవేశం చేస్తావా ఏంటి చిట్టి అంటూ హాసిని అక్కడికి వస్తుంది అందరూ కలిసి నన్ను కాల్చి బూర్ద చేద్దాం అనుకుంటున్నారా అని సుమన అంటోంది సుమన చిత్రమైతే వల్లపుడు విచిత్రం అని డమ్మక అంటే ఇందులోకి మా ఆయన కూడా ఎంటర్ అయిపోయాడా అని హాసిని అంటోంది ఎక్కడా ఇంతకీ మా ఆయన అంటుంటే అప్పుడే వల్లభ తలకి గుడ్డ చుట్టుకొని కర్రతో ఒక అట్టపెట్టని తోసుకుంటూ వస్తుంటే తిలోత్తమ వెనకాలే వస్తూ ఉంటుంది ఎవడు వేడు అని హాసిని అంటుంది ఏయ్ కళ్ళు కనపడ్డం లేదా వల్లబా అని తిలోతమ అంటే నా పతిగాడేనా అని హాసిని అంటుంది ఏంటే గాడు గీడు అంటున్నావు అని అంటే గాడండి దేవుడని చెప్తున్నానని హాసిని అంటుంది మీరు ఈ వేషంలో వచ్చేసరికి మీ పక్కనే వస్తున్నా మీ అమ్మని చూసి నేను చేసే పనిచేసే అనుకున్నా అని అంటే నీకు కళ్ళే కాదే నిజంగా ఒళ్ళంతా బాగా కొవ్వెక్కిందని తిలోతమ అంటుంది అన్నయ్య ఏంటి గెటప్ అని విశాల్ అంటే గెటప్ కాదు ముందు ఉన్న ఈ పెట్టెలో ఏముందో చూడండి అని వల్లభ అంటాడు ఏముందో చెప్తే కదా అని సుమ్న అంటుంది ఇందులో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా అని వల్లభ అంటాడు అన్నీ మీరే కదా చేస్తారు పుత్ర మీరు ఏమైనా చేయగలరని డమ్మక్క అంటుంది బయటికి తీయండిని హాసిని అంటే చేత్తో ముట్టుకోకుండా ఇలా కర్రతో తోసుకుంటూ వచ్చినప్పుడే మీకు అర్థం కావటం లేదా బొమ్మ దయనీయ పరిస్థితిలో ఉంది చెతలు పట్టేసి ఉందని వల్లభ అంటాడు ఉండు నేను తీస్తానని విశాల్ తీస్తుంటే జాగ్రత్త తల్లుడు చెదలు పట్టిందంట అని పావన్మూర్తి అంటాడు అది మనల్ని ఏమీ చేయదు మామయ్య అంటూ విశాల్ ఆ బొమ్మను తీస్తుంటే అది బొమ్మ కాదు గాయత్రి దేవియే ఇలా అయిపోయిందని తిలోత్తమ అంటుంది ఇక బొమ్మ అంతా కూడా చెదలు పట్టేసి ఉండటంతో బొమ్మెందుకు ఇలా అయ్యిందని విశాల్ బాధపడుతూ ఉంటాడు అవును చెదలు ఇంట్లో లేదు కదా ఎందుకు ఇలా అయ్యిందని విశాల్ అంటుంటే అవును కదా అని నయని కూడా బాధపడుతూ ఉంటుంది ఇంట్లో మాత్రం చెదలు లేనప్పుడు ఈ బొమ్మకి చెదలు ఎలా పట్టిందని విక్రాంత్ అంటాడు అత్తయ్య మాటల్లోనే అంతరాత్రం మీకు అర్థం కానట్లుంది మా అక్కకు పుట్టిన గాయత్రీదేవి అత్తయ్య ఎక్కడో ప్రాణాలతో ఉండి ఉంటుంది కదా త్వరలో ప్రాణగండం ఉందని కూడా చెప్పారు అంటే ఆ ప్రాణగండమే ఇలా చెదల రూపంలో ఈ బొమ్మకు పట్టిందన్నమాట మా బావగారు ఏ బొమ్మ తెచ్చినా కూడా దానికి గాయత్రీదేవి అని మా అక్క పేరు పెట్టుకుంటుంది అంటే ఈ బొమ్మ గాయత్రీదేవి అత్తయ్యే కదా అంటే ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో దేవి అత్తయ్య ఉందని అర్థం అని సుమన చెప్తోంది నువ్వు ఇలా బాధపడేలా మాట్లాడతావని నాకు తెలుసు చిట్టి అని హాసిని అంటే నిజం నిష్ఠురంగానే ఉంటుందని సుమన అక్కడి నుంచి వెళ్తుంది బ్రో బొమ్మకి చెదలు పడితే అది గాయత్రి దేవి పెద్దమ్మకి ఆపదేంటి నువ్వు ఏంటి బ్రో అలా మాట్లాడకు అని విక్రాంత్ అంటుంటే ఒరే విభీషణ అని వల్లభ అంటాడు మీరెవరు రావణా అని హాసిని అంటుంది పది తలలున్న రావణాసురునే అనుకో అని వల్లభ అంటే మీ దగ్గర అసలు గుజ్జే లేదు మ్యాటరే లేదు అటువంటిది మీరెలా అవుతారని హాసిని అంటుంది నీ జోకులు తర్వాత ముందువన్నీ విషయం చెప్పనివని తిలోతమ అంటుంది యమదీపం దానం చేసిన రోజున ఆ సెగ వెళ్ళి గాయత్రి పెద్దమ్మ ఫోటోకి తగిలిందిగా అంటే గాయత్రి పెద్దమ్మకి ప్రమాదం పొంచి ఉందనే కదా ఇప్పుడు బొమ్మకి ఇలా అయ్యింది ఆ బొమ్మ పేరు మీరు గాయత్రి అని పెట్టుకున్నారు అంటే గండం పొంచి ఉంది అది చాలా ప్రమాదకర స్థితిలో ఉందని సాక్ష్యంతో సహా చూపించడానికే ఇలా తీసుకువచ్చాం అని వల్లభ అంటాడు రే బాబు ఇంకా పట్టుకున్నావేంట్రా వదిలేరా దాన్ని అని వల్లభ కరతో ఆ బొమ్మని కింద పడేస్తాడు అన్నయ్య ఎందుకలా కింద పడేశావు అని విశాల్ ఆరుస్తూ ఉంటాడు ఫీల్ అయ్యావా అని వల్లభ అంటాడు ఉన్న విషయమే చెప్పాం విశాల్ అని తిలోతమ అంటే అదిగో సుమన హారతి ప్లేట్తో వచ్చిందని డమ్మక్క అంటుంది అదేంటమ్మా ఇప్పుడు పూజలు చేస్తున్నావు అని పావన్మూర్తి అంటే నేను ఎందుకు తెచ్చానో చెప్పే బదులు చేసి చూపిస్తానంటూ సుమన ఆ కర్పూరాన్ని ఆ బొమ్మపై పడేసి కాల్ చేస్తూ ఉంటుంది అయ్యో అమ్మ అమ్మ అని కాలిపోతున్న బొమ్మను చూసి విశాల్ బాధపడుతూ అరుస్తూ ఉంటాడు అమ్మ కాదు బొమ్మ అని సుమన అంటే బాబుగారు అమ్మలా చూసుకుంటున్నారు బాధపడతారని నీకు తెలుసు కదా అంటూ నైని వెంటనే సుమన చెంపపై కొట్టడంతో సుమన వల్లభపై పడిపోతుంది ఏంటి మరదలా నాపై పడిపోతున్నావు మీ ఆయనపై కదా పడాల్సిందని వల్లభ అంటే ఏంటక్క నన్ను కొడుతున్నావు అంటూ సుమన అంటోంది కొట్టటం కాదు చంపేస్తానని నైని అంటే అవును నువ్వు నన్ను చంపటానికే ఉన్నావు నిన్న హారతి తీసుకువచ్చి నా ప్రాణాలు తీయబోయావు కదా అని అంటే పెద్ద బొట్టమ్మ ఉలూచి పాపని తీసుకురావటానికే నేను నిన్న అలా చేశాను నిప్పురవ్వైనా నిన్ను తాకిందా అని అంటే నిప్పురవ్వ తాకినా నేను కాలి బూర్దయ్యి ఉండేదాన్ని అని సొమ్న అంటోంది ఇప్పుడు కూడా నేను బ్రతికున్న గాయత్రి దేవి అత్తయ్య నేను చావను బ్రతికే ఉన్నానని పరిగెత్తుకుంటూ వస్తుందని ఇలా చేశాననుకో అని సొమ్న అంటుంది దాంతో విశాల్ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇది ఇండ్లనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారు ఏంటి నయని నువ్వు కూడా తనలాగే అరుస్తున్నావు అని విశాల్ అంటే సుమన ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది బాబు గారు అని నైని ఏడుస్తూ సమాధానం చెప్తుంది అరవటం కాదు కొట్టను కూడా కొట్టింది సుమనని అని తిలోత్తమ అంటోంది కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని హాసిని అంటోంది మీకో న్యాయం తనకో న్యాయం ఉండొచ్చా నిన్న నైని అలా చేసిందని ఈరోజు సుమున ఇలా చేసిందని వల్లప అంటాడు లోపల బొమ్మను చేశానని సుమన సంతోషపడుతున్నా కూడా కాలిపోయింది కేవలం సుమన అసూయ మాత్రమేనని డమ్మక్క అంటోంది అయినా కూడా అవలక్షణాలు పూర్తిగా పోవని హాసిని అంటే ఇంకా చెల్లి అనుకుంటుంది కాబట్టి చెయ్యి తెబ్బతో వదిలేసింది వదిన అని విక్రాంత్ అంటే లేకుంటే కర్రతో కొట్టేదా అని వల్లప అంటాడు లేదు ఏకంగా కత్తెనని హాసిని అంటోంది రక్త సంబంధం అని చూస్తోంది లేకుంటే ఖడ్గంతో తల తెగేసేది అని హాసిని చెప్తోంది నైని ప్లాస్టిక్ బొమ్మ కదా ఇండ్లంతా కూడా వాసన వస్తోంది కొంచెం క్లీన్ చేసి కాస్త స్ప్రే కొట్టు గాయత్రి అక్కకి మల్లెపూలంటే చాలా ఇష్టం అని అంటే జాస్మిన్ స్ప్రేనే మమ్మీ అని వల్లభ అంటాడు చా చెంపదెబ్బ కంటే ఈ కాల్డు వాసనే చాలా ఘోరంగా ఉంది అని సుమన అక్కడి నుంచి వెళ్తుంది ఇక నయని విశాల్ మాత్రం తిలోత్తమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ బొమ్మ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు గాయత్రీ దేవిని ఈ జన్మలో కూడా ఈ బొమ్మను కాల్ చేసినట్లే కాల్ చేస్తానని తిలోత్తమ్మ అనుకుంటూ వెళ్తోంది